वेलकम टू मधुस किचन मनम टेस्टी स्पाइसी चिकेन पॉपकॉर्न एला तैयार चेयालो चूद्दाम अंदुक मुंदुगा ओक हाफ केजी बोनलेस चिकेन तीसुकोनी दानि शुभ्रं चेसी साल्ट वाटर लो नानबेट्टुकोवाली आ तर्वात मनम दानि कोसम रेड चिल्ली फ्लेक्स ओरिगानो वेनेगर सोया सास पेपर पाउडर पैप्रिका एग् वाइट मैदा ब्रेड क्रम्स रेडी चेसी पेट्टुकोवाली मुंदुगा ఒక బౌల్లో చికెన్ పీసెస్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆరిగానో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ కొంచెం ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని ఆ పీసెస్ మంచిగా ఆ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా చేసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా అందులో పాప్రికా 1 పౌడర్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో రోల్ చేసి ఒక్కొక్కటిగా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె పోసి అది వేడి చేసుకొని మంచిగా రెడీ పెట్టుకొని ఉండాలన్నమాట. ఈలోపు ఈ పీసెస్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా తీసి అన్ని ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఈ ప్లేట్లో పెట్టుకుని పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ వరకు వాటిని అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలన్నమాట. చూసారా మంచిగా వేగినాయి కదా కలర్ చేంజ్ అయినాయి కదా అప్పుడు వాటిని అన్నింటినీ తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని టమాటో కెచప్తో వాటిని డిప్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.